రోడ్డు ప్రమాదాల నివారణ కోసం యాదగిరిగుట్ట రూరల్ సిఐ నర్సయ్య ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో అన్ని రాజకీయ పార్టీలు పాత్రికేయులు పాల్గొన్నారు. మన కందిగల టౌన్ ఉన్న కొంచెం చూడొస్తది కదా రైట్ పోవడానికి ఒక వ్యక్తి రైట్ సైడ్ విలేజ్ పోవాలన్నా లెఫ్ట్ సైడ్ విలేజ్ పోవాలన్నా స్టాప్ అండ్ ప్రొసీడ్ ఆగి వెళ్ళవాలి. మరి వాళ్ళు బాధ్యత ఏంటంటే హైవేలో వెళ్ళే వచ్చే వాళ్ళు పోయే వాళ్ళకు ఫస్ట్ ప్రియారిటీ ఉంటుంది. రైట్కి మళ్ళాలన్నా కుడికి ఎడమకు మళ్ళాలన్నా కూడా లెఫ్ట్ సైడ్ మళ్ళాలన్నా కూడా వాళ్ళు ఆగి చూసుకొని వాహనం రానప్పుడే వెళ్ళవలసిన బాధ్యత ఆ యొక్క రైడర్ పైన ఉంటుంది. ప్లస్ యూటర్న్ అనుకోండి, యూటర్న్లో కూడా యూటర్న్ తీసుకున్నప్పుడు అక్కడ ఫస్ట్ యూటర్న్ తీసుకోగానే ఫస్ట్ అయితే అవతల నుంచి వచ్చే వెహికల్ ఏదైతే వాళ్ళకి రైట్ ఉంటుంది, మోటార్ వెహికల్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రకారం రైట్ ఉంటుందో ఆ వచ్చే వ్యక్తి అదైతే పాస్ అయిపోయిన తర్వాతనే ఇతను యూటర్న్ తీసుకునే అతను తీసుకొని మళ్ళీ లెఫ్ట్ రైట్ చూసుకొని ముందుకు వెళ్ళాల్సి వస్తుంది. అది అంతేగాని ఒక్క పది మంది కోసం కాదు, ఇక్కడ ఎన్ని లక్షల వెహికల్స్ హైదరాబాద్ నుంచి వరంగల్, వరంగల్ నుంచి హైదరాబాద్ వెళ్తున్నాయో వాళ్ళ ప్రియారిటీ గురించి తీసుకొని మనం ఈ రిక్వెస్ట్ చేయడం జరిగింది. నేషనల్ హైవే అథారిటీ కానీ ఎల్ఎండి వాళ్ళని దరఖాస్తు వచ్చిందన్నారు కదా.